రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బోయినపల్లి వేములవాడ రహదారి నిర్మాణానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొన్నేళ్ల నుండి వేములవాడ బోయినపల్లి రహదారి మరమ్మతులకు నోచుకోక ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. రోడ్డు సమస్యపై అసెంబ్లీలో చర్చ తీసుకువచ్చాని వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి నిధులు మంజూరు చేశారని అన్నారు. డీటీఎంఎఫ్ నిధులు 2 కోట్ల 20 లక్షల రూపాయలతో త్వరలోనే రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని అన్నారు. నిధులను వెచ్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో నిర్మిస్తున్న రైతు వేదికను స్థానిక నాయకులతో కలిసి పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, డిఈ భూమేశ్వర్, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య, సర్పంచ్ గుంటి లతశ్రీ, ఎంపీటీసీలు సంబ బుచ్చమ్మ, అక్కనపల్లి ఉపేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఏమిరెడ్డి సురేందర్ రెడ్డి, నల్లగొండ అనిల్ కుమార్, గుంటి శంకర్, సంబ లక్ష్మీరాజ్యం, కవ్వం పల్లిరాములు, ఈడుగ స్వామి, కొనుకోటి మధు, కందుల గంగారెడ్డి నాయకులు పాల్గొన్నారు. చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలం పంచాయతీరాజు రోడ్డు డిఎంఎఫ్టి నిధులతో 2 కోట్ల 20 లక్షల రూపాయలతో 7 కిలోమీటర్ల పాటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వరకు బోయినపల్లి నుండి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వరకు ఈ రోడ్డు యొక్క భూమి పూజ ఈరోజు చేయడం జరిగింది. ఇది డిఎంఎఫ్టి నిధులతో గౌరవ ముఖ్యమంత్రి గారిని అడగగానే గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు మరి పూర్తి స్థాయిలో మాకు ఈ రోడ్ను బీటీ రెన్యువల్ మంజూరు చేసి మరి 2 కోట్ల 20 రూపాయలు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అవుతా ఉన్నాయి. అదేవిధంగా దీన్ని భవిష్యత్తులో మరి డబుల్ రోడ్డుగా మంజూరు కోసం దీన్ని R&B రోడ్డు కోసం కూడా ప్రతిపాదనలు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. రానున్న రోజులలో 6 మాసాలు 7 ఏళ్లకు దీన్ని డబుల్ రోడ్డు కోసం కూడా మంజూరు కోసం ఏర్పాటు కోసం అని వినతి చేయడం జరిగింది. దాన్ని కూడా మంజూరు చేపిస్తాం. ఇది చాలా పురాతనమైనటువంటి రోడ్డు. ఎప్పటి నుంచో ఈ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళందరి కూడా రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి దారి ఇది. మరి ఈ దారిని బాగు చేసుకోవడం ఎంతైనా అవసరం ఉంది కనుక ఈ రోడ్ను తప్పకుండా రాను రోజులలో ఇంకా పెద్దగా డబుల్ రోడ్డుగా అది కూడా దీన్ని తీర్చిద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ రోడ్డును డిఎంఎఫ్టి నిధుల ద్వారా మరి 2 కోట్ల 20 లక్షల రూపాయలను మంజూరు చేసి బీటీ రెన్యువల్ వచ్చినందుకు ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు.